సింహస్వామిని దర్శించిన సీఎం జగన్ అంతర్వేదిగా పుత్రధాని లాగిన ముఖ్యమంత్రి. ఏ అర్హతతో సీఎం కొత్త రథాన్ని ప్రారంభించారు? నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని కొల్లు రవీంద్ర విమర్శ. వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, దళితులు రాజకీయాల్లోకి రాకూడదా అని చంద్రబాబు ప్రశ్న. ఏపీలో మరో విడత మిగిలిన పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియను రికార్డు చేయాలని ఎస్ఈసీ ఆదేశం. దళితులపై దాడులు జగన్ పాలనకు అద్దం పడుతున్నాయి. వీడియో విడుదల చేసిన లోకేష్. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలపై కోర్టుకు వెళతా, వాళ్లలో 90% వైసీపీ వాళ్లేనన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. దేశంలో ఉన్నవారంతా వందే మాత్రం పాడాల్సిందే, దేశభక్తి రాముని ఆలోచన బీజేపీ సిద్ధాంతాలన్న సోము వీర్రాజు. ప్రజల దృష్టి మార్చలేనందుకే ఉక్కు ఫ్యాక్టరీ అంశం తేల్చారు. బీజేపీని ఇరుకున పెట్టే కుట్ర జరుగుతుందన్న ఎంపీ జీవీఎల్. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కన్ను పడింది, అందుకే ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారన్న యనమల. విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కులను తరిమి కొట్టాలి, జగన్ డ్రామాను ప్రజలంతా అర్థం చేసుకోవాలన్న పట్టాభి. ఎవరైనా నా వెనుక రావాల్సిందే, బుద్ధా వెంకన్నపై కేసునేని పరోక్ష వ్యాఖ్యలు. చింతంనేని ప్రభాకర్ విడుదల, మీడియాతో మాట్లాడవద్దన్న కోర్టు. జయసాయిరెడ్డిది విశాఖ స్టీల్ ప్లాంట్ భక్షణ ఆరాట యాత్ర, భూ కబ్జాల కోసమే యాత్ర అంటూ అయ్యన్న ఆరోపణ. వైసీపీలో నియంతృత్వం పెరిగిపోయింది, అందుకే పార్టీ వీడుతున్నానన్న శత్రుచర్ల విజయరామరాజు. కర్నూలు జిల్లాలో సినీ నటుడు వెంకటేష్ కు ఓటు, గతేడాది గుర్తించినా తొలగించిన అధికారులు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాలపై సుప్రీంకోర్టులో విచారణ, ఆ మూడు గ్రామాలు తమవేనన్న ఏపీ. అనంతపురం జిల్లా సిమెంట్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి ఇద్దరుకు గాయాలు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన మెగాస్టార్ వైద్యులను అభినందించిన చిరంజీవి. నిన్న మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి, నాకు రాలేదంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అసంతృప్తి. చట్టం తెలిసిన వాళ్లకే రక్షణ లేకుండా పోయింది, న్యాయం కోసం కొట్లాడుతుంటే అరెస్టులు చేస్తున్నారన్న విజయశాంతి. ఒక్క స్థానికుణ్ణి కూడా సన్ రైజ్ తీసుకోలేదు, తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ ట్వీట్ చేసిన అజరుద్దీన్. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, సైబ్రాబాద్ పోలీసుల హెచ్చరిక. కోత సమయంలో ఇంటికి వెళతామని అనుకుంటున్నారేమో, అవసరమైతే పంట తగలబెట్టేందుకు సిద్ధమన్న అన్నదాతలు. శ్రీనగర్లో రెచ్చిపోయిన ఉగ్రవాది, సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు. మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ పాడి మోసిన రాహుల్ గాంధీ, అనారోగ్యంతో 2 రోజుల క్రితం గోవాలో కన్నుమూత. జీఎస్టీ విధానంలో మార్పులు కోరుతున్న వ్యాపారులు, 26న దేశవ్యాప్త వాణిజ్య మార్కెట్ల బంద్. అమెజాన్ను నిషేధించాలన్న భారత వ్యాపార సంఘాలు, చిరు వ్యాపారులను దెబ్బతీస్తోందని ఆరోపణలు. పాంగాంగ్ సోలో భారత్ చైనా దళాల ఉపసంహరణ పూర్తి, రేపు ఇరు దేశ కమాండర్ల స్థాయి చర్చ.
గాల్వాన్ ఘర్షణ వీడియోను విడుదల చేసిన చైనా 5 చనిపోయినట్లు ప్రకటన. అరుణగ్రహంపై అమెరికా రోవర్ ఫోటోలను గ్రౌండ్ కంట్రోల్ సెంటర్కు పంపిన రోవర్.